ధర్మపథం చెప్పే మార్గం ఉత్తమోత్తమైనటువంటి మార్గం తులసిమాల. నాకేమీ అక్కర్లేదు అంటే ఆయన అన్నీ ఇస్తాడు. పూర్వం ఒక రాజుగారు అడవిలో జంతువుల వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పులి బారిన పడ్డాడు. ఆ సమయంలో ఆ అడవిలో ఉండే నలుగురు సోదరులు ఆ రాజుగారిని రక్షించారు. వారిని పిలిచి ఆయన మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. అందులో పెద్దవాడు నాకు ఉద్యోగం లేదండి అనగానే ఈ గ్రామాధికారం నీకే ఇస్తున్నాను, నువ్వు గ్రామాధికారివి అన్నాడు. ఆనందంతో వెళ్ళిపోయాడు. రెండవ వాడి నీకేం కావాలి అంటే నాకు వ్యవసాయం చేసుకునే నేర్పు ఉంది, పొలం లేదండి అన్నాడు. 1,000 ఎకరాలు నీకు ఇచ్చేస్తున్నాను, నేను రాజుగారిని కదా అన్నాను అన్నాడు. దాంతో వాడు వెళ్ళిపోయాడు ఆనందంగా పొలం తీసుకుని. మూడవ వాడిని నీకేం కావాలి అంటే నాకు వివాహం కాలేదండి అనగానే ఆ దేశ ప్రతినిధి ఎవరో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు, నేను చెబుతున్నాను అన్నాడు. వాడికి వివాహమైంది, ఆనందంగా వెళ్ళిపోయాడు. నాలుగవ వాడిని నీకేం కావాలి అంటే నాకేమీ అక్కర్లేదు, మీరు మా ఇంటికి వస్తే చాలు అన్నాడు. నాకేమీ అక్కర్లేదు, మీరు మా ఇంటికి రండి అని వాడు అడిగాడు. రాజుగారు సరే అనగ తప్పలేదు, సరే అన్నాడు. ఆ అడవిలో గుడిసెలో నాలుగవ వాడింటికి రాజుగారు వెళ్తారా? వెళ్ళాలి అన్నారు గనక. ఎలా వెళ్ళాలి? రాజుగారు వస్తున్నారు అని తెలియగానే ముందు ఆ గుడిసెకు చక్కటి రోడ్డు వేశారు. మరి రాజుగారు శిరస్సు వంచి గుడిసెలోకి పోతారా? కిరీటం పడిపోదు కాబట్టి గుడిసె తీసేసి భవంతి కట్టారు. వాడేమడిగాడు? నాకేమీ అక్కర్లేదు అన్నాడు. మా ఇంటికి రండి అన్నాడు. గుడిసె తీసేశారు, భవంతి కట్టారు. ఇలా భవంతులు ఉన్న వాళ్ళ అందరి ఇళ్ళకి రాజుగారు వెళ్లాల్సి వస్తుందే, అందుకని రాజుగారి కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశారు. అల్లుడి ఇంటికి పోవచ్చు అని. మరి అల్లుడికి ఊరికి రాజ్యం లేకపోతే ఎలా? అందుకని రాజుగారి రాజ్యంలో సగభాగం రాజ్యం ఇచ్చేసి ఇప్పుడు వాడు రాజయ్యాడు, కుమార్తెనిచ్చారు, భవంతి ఉంది, రోడ్డు ఉంది, రాజుగారు వెళ్ళారు. నాకేమీ అక్కర్లేదు అంటే పరమాత్ముడు అన్నీ ఇస్తాడు. సంకల్పంలో నిత్య ఆనంద సిద్ధ్యర్థం అని చెప్పాలి జపం చేసేటప్పుడు. అంతేకాని నాకు ఇది కావాలి, నాకు చేగోడీలు కావాలి, నాకు జంతికలు కావాలి, నాకు కారపూస కావాలి, నాకు ఫస్ట్ క్లాస్ మార్క్ రావాలి, నాకు 100కి 102 మార్కులు రావాలి, ఇలా కోరుకుంటే మనం వేసుకుంటే వస్తాయి కానీ 100కి 102 మార్కులు ఎప్పుడూ రావు. అలాగే దైవం కూడా తలుచుకుంటేనే మనం ఏ నిశల పెడతామో ఏ తల పెడతామో అని సిద్ధింపజేస్తాడు. కాబట్టి దైవాధీనం జగత్సర్వం.